అందించడంలో నిరంతరం శ్రమిస్తూ ఉన్నారు వీరంతా కూడా. ఈ 4 లక్షల మందికి నిజంగా వీళ్ళు చేస్తూ ఉన్న పనికి ఖచ్చితంగా ఇంత గొప్ప పని అని కూడా ఖచ్చితంగా వీళ్ళందరికీ కూడా కంగ్రాచులేట్ చేయాలి. ఇంత గొప్ప పని చేస్తూ ఉన్నారని కూడా. ఇంతవరకు మనం ఈ సేవలు అందిస్తూ ఉన్నాము, ఈ సేవలను ఇంకా మెరుగుపరుస్తూ ముందడుగు వేస్తూ ఈరోజు ఈ ఏపీ సేవా పోర్టల్ అంటే ఈ సిటిజన్ సర్వీసెస్ పోర్టల్ 2.0 కు ఈరోజు నుంచి శ్రీకారం చుడతా ఉన్నాం. మారుమూల గ్రామాల్లో కూడా వీటి వల్ల వేగంగాను పారదర్శకంగాను జవాబుదారీతనం పెరిగే విధంగాను సామాన్యులకు సేవలు అందించడం కోసం ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. ఈ కార్యక్రమం నిజంగా ఈ గ్రామ సచివాలయాలలో ఇటువంటి సేవలు అందించే కార్యక్రమం మనం జనవరి 26, 2020 రోజున ఆవిష్కరించడం జరిగింది. ఈ 2 ఏళ్ల ఈ ప్రయాణంలో నేర్చుకున్న పాఠాలు తెలుసుకున్న పాఠాలతో ఇంకా మెరుగైన వ్యవస్థలోకి ఇంకా మెరుగైన మార్పులు తీసుకొని వచ్చి ఇంకా బాధ్యతగా ఇంకా జవాబుదారీతనంగా పెంచే విధంగా ఇంకా పారదర్శకత పెంచే విధంగా ఇంకా వేగంగా జరిగే విధంగా మార్పులు తీసుకొని వచ్చి ఈరోజు ఈ ఏపీ సేవా పోర్టల్ను కూడా ఈ వెబ్సైట్ను ఈరోజు మనం లాంచ్ చేస్తూ ఉన్నాం. దీనివల్ల గ్రామ వార్డు సచివాలయాల్లో ఒకే వేదికగా 540కి పైగా ప్రభుత్వ సేవలు పూర్తిగా అందుబాటులోకి ఇంకా మెరుగైన పరిస్థితుల్లోకి అందుబాటులోకి వస్తాయి. ఇంతవరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ జనవరి 26, 2020లో మనం మొదలుపెట్టిన నుంచి ఇప్పటి వరకు ఈ 2 సంవత్సరాల కాలంలో ఈ గ్రామ వార్డు సచివాలయాల ద్వారా అక్షరాల 3,46,00,000 మందికి మేలు జరిగిస్తూ సేవలు గ్రామ స్థాయిలోనే వార్డు స్థాయిలోనే అందుబాటులోకి తీసుకొని రావడం జరిగింది. మనందరి ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఈ వ్యవస్థ 3,46,00,000 మందికి మేలు చేయగలిగింది ఈ 2 సంవత్సరాల కాలంలోనూ అని అంటే ఏ స్థాయిలో ఇది ఉపయోగపడతా ఉంది అని చెప్పడానికి ఇంకా వేరే నిదర్శనం కూడా అవసరం లేదు. ఈ నంబర్స్ చాలు. ఇప్పుడు ఆ సేవల్లో మరో ముందడుగు వేస్తూ ఇంకా మెరుగుపరుస్తూ కొత్తగా మనం తెలుసుకున్న విషయాలన్నీ కూడా క్రోడీకరించి కొత్తగా వచ్చిన మరింత ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా ఉపయోగించుకుంటూ ఈ ఏపీ సేవా పోర్టల్ను ఈరోజు లాంచ్ చేస్తూ ఉన్నాం.